తాలింపు గింజలన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందాక మనం ఇందాక దోసక గింజ కూడా కదా అది కూడా వేసుకోవాలి. దీంట్లో పసుపు లైట్గా ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా. అలాగే చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు అండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇదిగోండి తాలింపు వేసుకుందామండి. దీన్ని సరిపోతే త్వరగా వేపించుకోవాలండి. వేపించుకున్నాక కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇంగవ్ కూడా వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇంకా కోసిపెట్టిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలు లైట్గా ఉడికితే బాగుంటుందండి. టేస్ట్ ఇదిగోండి ఇప్పుడు లైట్గా వేగి చాలు. ఇప్పుడు మనం మిశ్రమాన్ని వేసేస్తాం. అంతేనండి. దోసకాయ పచ్చడి రెడీ. మిగ్మా చాయ్ లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్. దోసకాయ పచ్చడి.